చెప్పలేదు, అది కూడా కాదు, ఏది లేదు. అతను ఇందాక ఆపినాడు, అతనాడు పిలవండి, అతను పిలవండి. కాదు సమాధానం కూడా, సమాధానం ఒకసారి మీరు వచ్చి చెప్పడం ఏంటంటే, మీరు డ్యూటీలో మీరు యూనిఫామ్ వేసుకొస్తే మీరు హోప్ కట్టే కార్యక్రమంలో ఎస్ఐఎస్ అని మేము అడుగుతున్నామా? యూనిఫామ్ వాల్యూ ఇస్తున్నాం, అది అర్థం చేసుకోరా ఇప్పుడు. సరే సరే అలా కాదు, వాళ్ళు వస్తే పూజార్లు వస్తే ఎవరు ఇప్పుడు డ్యూటీ ఉందండి, ఇప్పుడు మూడు మూడు గంటల డ్యూటీ ఉంది, డ్యూటీకి లేకుంటే ఎలా వెళ్ళాలి? ఎవరెవరు స్వీపర్లు అయినా లేకపోతే ఐడి కార్డు ఉన్నా ఎవరిని ఐడి కార్డు లేకపోవడం కాదు, మీ యువగారు ఎవరిని పంపించొద్దన్నారో నా పేరు, మీ ఐడి కార్డు చూపించాం, మాట మార్చొద్దు, మాట మార్చొద్దు, మీరు ఎవరు దయచేసి మాట మార్చొద్దు. నేను ఐడెంటిటీ కార్డు చూపించిన మీ యువగారు ఎవరిని పంపించొద్దన్నారని కట్టేసారు, తీగేసి కట్టేశారు. ఎక్కడ చేస్తాం ఇంకా? షూటింగ్ వెళ్ళొద్దంటే రాకపోతే ఆపేస్తాం. ఇప్పుడు కూల్ అవడం కాదండి, మేము అరిచే దగ్గర చేసి ఇప్పుడు అంటారంటండి, మేము వెళ్ళేది మా డ్యూటీ కోసం అండి. బాబు చెప్పేది డ్యూటీ కోసం అండి, దీనికోసం కాదు. ఎవరికి వాళ్ళు కూల్ అయిపోవడం కావాలండి, మీ డబ్బులు బయట పడకూడదు, మీ డబ్బులు బయట పడకూడదు. ఉద్యోగం చేస్తారు, మీరు లోపలికి వస్తే ఎలాగ ప్రవర్తిస్తున్నామో చెప్పండి, మీరు లోపలికి వస్తే ఎలాగ ప్రవర్తిస్తున్నాము? ఒకసారి ఆగండి సార్, ఒకసారి ఆయన ఆపినప్పుడు మీరు ఎవ్వరు మాట్లాడలేదండి, నేను మాట్లాడితే ఇంతమంది వచ్చారు. ఎలాగంటే ఎలా అయితే ఆయన ఆపినప్పుడు మీరు చూశారు కదా, అక్కడే ఉన్నారు కదా, మీరు ఎందుకు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఉన్నారండి? ఎంతమంది చూస్తూనే ఉన్నారు, చెప్పండి.